హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసేసి మనం లాస్ట్ వీడియోలో లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం సాధారణ అంటే సాగదీసిన తీగ వెంబడి తీరక తరంగ ప్రసార వేగాన్ని మనం తెలుసుకున్నాం సో ఆ తీరక తరంగ ప్రసార వేగం మనకి వచ్చింది సో తిరియక్ తరంగ ప్రసార వేగం సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆ సా మనకి వే అంటే ఆ తరంగ వేగానికి సమీకరణ వచ్చింది కదా సో ఆ తరంగ వేగం యొక్క సమీకరణ దాని యొక్క పరిష్కారం గురించి తెలుసుకుంటాం అనమాట అంటే తరంగ సమీకరణానికి పరి పరిష్కారం సో తరంగ సమీకరణానికి సాధారణ పరిష్కారం అనమాట సో తరంగ సమీకరణానికి తరంగ సమీకరణానికి సాధారణ పరిష్కారం అయితే తరంగ చలన సమీకరణానికి మామూలుగా ఒక పరిష్కారం అనేది ఒక సమీకరణం అనేది ఉంటుంది సో ఆ సమీకరణం ఏంటంటే తరంగ చలనానికి సమీకరణం వయ ఆఫ్ ఎక్స్ కామట్టి అంటే వై అనేది ఎక్స్ కామ టీల మధ్య ప్రమేయంగా ఉన్నప్పుడు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ కేఎక్స్ సో ఇదనమాట సాధారణ తరంగ చలన సమీకరణం ఇది వై ఆఫ్ ఎక్స్కామ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమెగా టీ ప్లస్ఆర్ మైనస్ కేఎక్స్ అనేది సాధారణ తరంగ చలన సమీకరణం అనమాట అయితే ఇప్పుడు మనం తీసుకున్న తరంగం అనేది అక్షం దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్సక్షం దిశలో ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క సమీకరణం అక్షం ధన దిశలో అక్షం ధన దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఇదంతా మీకు ఇచ్చిన నోట్స్లో కొంచెం లేదు సో అందుకని ఇక్కడ రాస్తున్నాను సో మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకోండి అందుకనే సో ఎక్స్ అక్షం ధన దిశలో ప్రయాణించే తరంగాలకు మనం వై ఆఫ్ ఎక్స్ కామట్టి ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ సో ఈ విధంగా ఉంటుందన్నమాట వైఆఫ్ ఎక్స్ కామట్టి ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇక్కడ మనం ఒమేగా అంటే ఏం తీసుకుంటామంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు టూ పై న్యూగా తీసుకోవచ్చు లేదా టూ ఎఫ్ కూడా అంటాం టూ ఎఫ్ ఆర్ టూ ఎన్ సో ఇలా తీసుకుంటాం ఇక్కడ న్యూ అన్న ఎఫ్ అన్న ఎన్ అన్నా కానీ దాని యొక్క పవన్ ఆఫ్ పుణ్యాన్ని చూపిస్తుంది అనమాట సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు టూ పై న్యూ ఆర్ టూ పై ఎఫ్ ఆర్ టూ పై ఎన్ సో ఈ విధంగా తీసుకుంటాం లేదు అనుకుంటే మన మూడిట్లో ఏదైనా ఒకటి మనం ఇప్పుడు మన కన్వీనియెంట్ కోసం టూ పై న్యూగా తీసుకుంటున్నాం అనమాట సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు టూ పై న్యూ అలాగే కే అంటే మనకి ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు టూ పై బై ల్యాండా అనమాట కానీ ఇక్కడ ల్యాండా అంటే మనం ఏం తీసుకోవచ్చు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వి బై న్యూగా లేదా బై న్యూగా మీకు ఇది తెలిసే ఉంటుంది సి ఈజ్ ఈక్వల్ టు సిఆర్వి ఇక్కడ సి అంటే కాంతి వేగం అనమాట సో సిఆర్వి వి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యామిడా సో దీని నుంచి మనం ల్యామ్డా వాల్యూ తీసుకున్నాం సో లామ్డా ఈజ్ ఈక్వల్ టు వి బై న్యూ సో ఈ ల్యామ్డా వాల్యూని దీంట్లో ప్రతిక్షేపిద్దాం అంటే కేలో అప్పుడేమొస్తుంది ఇక్కడ మనకి వన్ బై కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు పై న్యూ బై వి సో టూ పై న్యూ అంటే మనం ఏమనుకున్నాం ఒమేగా అనుకుంటున్నాం అనుకోటి ఒమేగా బై విగా తీసుకోవచ్చు కే వాల్యూ మనం సో కే ఈజ్ ఈక్వల్ టు టూ పై బై న్యూ మనం ఒమేగా బై వీగా తీసుకోవడం అనమాట అలాగే కే అంటే అది రాయొచ్చు అలాగే ఒమేగా అంటే టూ పై న్యూగా తీసుకోవచ్చు సో ఈ వ్యాల్యూస్ని మనం సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం మనం దీన్ని సమీకరణం అనుకుందాం సో వై ఆఫ్ ఎక్స్ కామ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమెగా టీ మైనస్ కే అంటే మనకి ఒమేగా బై వి ఇంటూ ఎక్స్ సో దీని నుంచి ఏ సైన్ దీనిలో ఒమేగా కామన్గా ఉంది కాబట్టి ఒమేగా కామన్ తీస్తాం టీ మైనస్ ఎక్స్ బై వి టీ మైనస్ ఎక్స్ బై వి వైఆఫ్ ఎక్స్ కామా టీ ఇప్పుడు దీన్ని రెండో ఈక్వేషన్గా తీసుకుందాం ఓకే అంటే అసలుకి సాధారణ తరంగ సమీకరణానికి పరిష్కారం మనం ఈ విధంగా తీసుకుంటే దాన్ని మార్పు చేసుకోగా మనకి ఈ సమీకరణం వచ్చిందనమాట అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం ఎక్స్ దృష్ట్యా డెరివేటివ్ చేద్దాం ఎక్స్ దృష్ట్యా అవకలనం చేయగా సో ఎక్స్ దృష్ట్యా కాబట్టి వై బై డోఎక్స్ సో వై బై డో ఎక్స్ కాబట్టి ఏ కానిస్టెంట్ ఉంది సైన్ థీటాకి డెరివేటివ్ కాస్ తీటా అంటే కాస్ ఒమేగా టీ మైనస్ ఎక్స్ బై వి ఇంటూ అలాగే మనం ఎక్స్ దృష్ట్యా కాబట్టి ఒమేగా ఎక్స్ బై వి ఉంటుంది సో ఎక్స్కి వన్ అయిపోతే ఇక్కడ మనకు వచ్చేది మైనస్ ఒమెగా బై వి అవుతుంది ఓకే అర్థమైందా ఏ సైన్ తీటాకి మళ్ళా అంటే ఏ మొత్తం తీటా అనుకుంటే ఏ సైన్ తీటాకి డైరవేటు ఏ కాస్ థీటా అలాగే మళ్ళీ తీటాకి తెచ్చా ఇక్కడ ఓన్లీ మనం ఎక్స్ అంటున్నాం కాబట్టి సారీ టీ టీవీలో మనకి జీరో అవుతుంది సో ఇక్కడ ఎక్స్ వన్ కాబట్టి ఒమేగా బై బి మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసాం అలాగే రెండోసారి మనం డెరివేటివ్ చేద్దాం సెకండ్ టైం డెరివేటివ్ చేద్దాం మనం సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ సో ఏ కాస్ట్కి డెరివేటివ్ మైనస్ సైన్ తీటా సో మైనస్ ఒమేగా టీ మైనస్ ఎక్స్ బై వి అలాగే మైనస్ ఒమేగా బై వి మళ్ళీ ఇంకోసారి కాబట్టి మైనస్ ఒమేగా బై వి అవుతుంది సో దీన్ని మొత్తం రాస్తే డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతే ఇక్కడ ఓన్లీ మైనస్ మిగులుతుంది కదా సో మైనస్ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ ఎక్స్ బై వి ఇంటూ ఒమేగా స్క్వేర్ బై విక్వేర్ సో ఇది మనం ఎక్స్ దృష్ట్యా మనం డెరివైట్ చేస్తే ఈ విధంగా వచ్చింది మనకి ఇక్కడ చూడండి ఏ సైన్ ఒమేగా t మైనస్ ఎక్స్ బై వి అంటే మనం y ఎక్స్ కామ రాసుకోవచ్చు కదా సో దీని బదులు మనం వై తీసుకోవచ్చు సో డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ బై స్క్వేర్ ఇంటూ వై ఓకే ఇది మనం మూడో ఈక్వేషన్ అనుకుందాం అలాగే ఈ సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు మనం ఎక్స్ దృష్టి డెరివేటివ్ చేసాం ఇక్కడ రాయండి పై సమీకరణాన్ని ఎక్స్ దృష్ట్యా అవకలనం చేయగా చేయగా సో అది ఇప్పుడు అలాగే సమీకరణం రెండును టీ దృష్ట్యా టీ దృష్ట్యా అవకలనం చేయగా సో టీ దృష్ట్యా మనం అవకలనం చేస్తే అంటే ఈ సమీకరణాన్ని ఇప్పుడు మనం ఎక్స్ దృష్ట్యా చేసాం అలాగే ఇప్పుడు మనం టీ దృష్టి అవకలనం చేస్తే డో వై బై డో టీస్ ఈక్వల్ టు అలాగే ఈ సమీకరణం కదా ఏ సైన్ ఒమెగా మొత్తానికి అంటే మనకి ఏ కాస్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి ఇప్పుడు టీ దృష్ట్యా కాబట్టి ఓన్లీ టీ వన్ టీ అంటే వన్ కానీ ఆల్రెడీ ఒమేగా ఉంది కాబట్టి ఇంటూ ఓమేగా అలాగే ఇంకోసారి డెరివైటు చేసినప్పుడు డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్కి డెరివైటు మైనస్ కాబట్టి ఏ సైన్ ఒమెగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి అలాగే ఇంకోసారి డెరివేటివ్ చేస్తాం కాబట్టి ఒమేగా స్క్వేర్ వస్తుంది సో ఒమేగా స్క్వేర్ అవుతుంది అనమాట సో ఇది మనం అలాగే ఏ సైన్ ఒమెగా టీ మైనస్ ఎక్స్ బై విని మనం సేమ్ వైగా రాసుకుంటే వైగా రాసుకున్నప్పుడు ఏమవుతుంది డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమెగా స్క్వేర్ వై దీన్ని మనం ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకుందాం ఓకే అయితే ఇప్పుడు సమీకరణం మూడు మరియు నాలుగుల నుండి సో సమీకరణం మూడు మూడేంటిది మనకి డో స్క్వేర్

డో టీ స్క్వేర్ అంతేనా ఇప్పుడు చూడండి డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ వి స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు అలాగే మైనస్ ఒమేగా స్క్వేర్ వి స్క్వేర్ ఇంటూ వై అప్పుడైతే ఈక్వల్ అయింది కదా సో అంటే మనకు వచ్చింది కదా సాధారణ తీయక తరంగ సమీకరణం మనకి మనకు ఆల్రెడీ ఇదే మనం ఒక తీగ వెంబడి సాధారణ తీయక తరంగ సమీకరణం మనకి ఇదే విధంగానే వచ్చింది కదా సో అంటే సమీకరణం ఒకటి అనేది ఈ తరంగ సమీకరణం యొక్క పరిష్కారాన్ని సూచిస్తుంది అనమాట తిరియక్ తరంగ సాధారణ పరిష్కారం మనకి సమీకరణం ఒకటి అనేది సూచిస్తుంది సో దేర్ ఫోర్ తిరియక్ తరంగ సాధారణ పరిష్కారం వైఆఫ్ ఎక్స్ టీ టీస్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమెగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి అనమాట సో సాధారణ తరంగ సమీకరణం యొక్క పరిష్కారం ఇది ఇది మీకు కొన్నిసార్లు ట్వెల్వ్ మార్క్స్తో కలిపి ఇస్తాడు తిరే తరంగ సాధారణ సమీకరణం దాని పరిష్ సమీకరణాన్ని వివరించి దాని సమీకరణం యొక్క పరిష్కారాన్ని కూడా వివరించి మరి ట్వెల్వ్ మార్క్స్కి ఇస్తాడు లేదా సపరేట్గా కూడా ఇస్తాడు సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇది ట్వెల్వ్ మార్క్స్కి సో ఇది నేను మీకు మీకు ఇచ్చిన నోట్స్లో ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే డైరెక్ట్గా రాసేసాను ఈ ముందు మొత్తం ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను కదా సో దీంట్లో చూసి మీరు నోట్స్లో రాసుకోండి మళ్ళీ డైరెక్ట్గా ఎలా వచ్చింది అర్థం కాలేదు మేడం అనుకోకుండా ఉండటం కోసం ఇలా చెప్తున్నాను అనమాట మీకు ఇచ్చిన నోట్స్లో చూసుకొని నేను ఏ పాయింట్స్ అయితే రాయలేదో ఆ పాయింట్స్ మీరు చూసుకొని రాసుకోండి ఓకేనా థ్యాంక్ యూ